మీరు గ్రహణం సమయంలో ఎవరైతే దేవీ దేవతలను మంత్రాలతో జపిస్తారో ఆ మంత్రము అనేది వెంటనే సిద్ధిస్తుంది. ఆ మంత్రాన్ని ఎంత ఎక్కువగా జపిస్తే దాని పాజిటివ్ రిజల్ట్ అనేది అంత తొందరగా వస్తుంది. ఆ మంత్రం యొక్క శక్తి వెంటనే ఆ భగవంతుణ్ణి చేరుకుంటుంది. దేవీ దేవతలు వెంటనే ప్రసన్నత చెందుతారు. మీరు చేసే మంత్రాల యొక్క శక్తి భగవంతుణ్ణి చేరినట్లయితే వెంటనే భగవంతుడు ప్రసన్నత చెందుతాడు. అందువలనే గ్రహణ సమయంలో మంత్రాలను జపించినట్లయితే లేదా మీరు ఏదైనా పరిహారాలను చేసినా కూడా దాని రిజల్ట్ అనేది మీరు అతి తొందరగా దాని ఫలితాలను పొందుతారు. గ్రహణ సమయంలో గ్రహణమైన తర్వాత గ్రహణం పూర్తి అయిన తర్వాత తప్పకుండా చేపలకు ఆహారాన్ని వేయండి. మీరు ఎప్పటి నుండో ఒక పనిని ఏదైనా ప్రారంభిద్దామని అనుకుంటున్నారు, కానీ ఆ పనిలో ఎప్పటి నుండో మీకు ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. అటువంటి వారు ఈ గ్రహణం పూర్తి అయిన తర్వాత లేదా మీ ఇంట్లో చేపలు ఉన్నా సరే వాటికి ఇంట్లోనే ఉన్నట్లయితే మీరు గ్రహణ సమయంలోనే వాటికి ఆహారాన్ని వేయచ్చు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళాలి అంటే గ్రహణ సమయంలో బయటికి వెళ్ళకూడదు కాబట్టి గ్రహణం పూర్తి అవ్వగానే మీరు చేపలకు ఆహారంగా వేసినట్లయితే మీ ఆగిపోయిన పనులు అనేవి పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా మీరు ఏం చేస్తారు అంటే ఒక తాళం కప్పను కొని తెచ్చుకోండి. ఆ తాళం కప్పను ఈరోజు రాత్రి అంతా కూడా వెన్నెలలో వదిలేయండి. వెన్నెలలో వదిలేసి రేపు ఉదయాన్నే ఏదైనా గుడి దగ్గర ఆ తాళం కప్పను వదిలేసి వచ్చేయండి. మీరు తాళం కప్ప కొనేటప్పుడు దానిని చెక్ చేసి తీసుకోకూడదు, అంటే దానిని ఓపెన్ చేయకూడదు. వారు ఎలా అయితే ఇస్తారో అలాగే కొనుక్కుని తీసుకుని వచ్చేయండి. రాత్రంతా చంద్రకిరణాలలో వదిలేయండి. రేపు ఉదయాన్నే దాన్ని తీసుకుని వెళ్ళి గుడి దగ్గర వదిలేయండి. ఆ తాళం కప్పని ఎవరైనా తెరుస్తారు కదా, దానివల్ల మీ అదృష్టం యొక్క తలుపులు అనేవి తప్పక తెరుచుకుంటాయి. మీకు ఆ క్షణం నుండే అదృష్ట యోగము అనేది కలుగుతుంది. గ్రహణ సమయంలో మీకు చీమలు కనిపించినట్లయితే వాటికి ఏదైనా పిండిని కానీ లేకపోతే పంచదారను కానీ వేయండి. ఇలా వేయడం వలన ఆ చీమలలో ఒక్క చీమైనా సరే మీరు వేసిన ఆహారాన్ని తిన్నట్లయితే మీకున్న మానసిక సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. మనసుకి ప్రశాంతత కలుగుతుంది. జీవితంలో చాలా చాలా ధన సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు ధనం కోసము ఇంట్లో ఇబ్బందులనే అనుభవిస్తున్నారు. అటువంటి వారు ఏం చేస్తారంటే ఒక చిన్న వెండి ముక్కని తీసుకోండి, కొద్దిగా పాలను తీసుకోండి, కొద్దిగా గంగాజలాన్ని తీసుకోండి. ఈ పాలను గంగాజలాన్ని ఒక గిన్నెలో వేయండి. వేసిన తర్వాత మీ దగ్గర ఉన్న వెండి ముక్కను ఆ పాలల్లో వేయండి. వాటిని తీసుకుని వెళ్ళి ఇప్పుడు గ్రహణము నడుస్తూ ఉంది కదా, మీరు బయట పెట్టేయండి. పెట్టేసిన తర్వాత గ్రహణం అంతా పూర్తయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత ఆ పాలను పచ్చని మొక్కల మొదట్లో వేసేయండి. తరువాత ఆ వెండిది కాయిన్ కానీ ఏదైనా వస్తువు కానీ ఉంది కదా, దానిని శుభ్రంగా కడిగి ధూపాన్ని చూపించి మీరు సాయంత్రం దీపారాధన అవి చేసుకున్నప్పుడు పూజా మందిరంలో ఉంచి మీ పూజ అంతా పూర్తి అయిన తర్వాత ఆ వెండి మొక్కను తీసుకుని వెళ్ళి మీరు ధనం ఉంచే బీరువాలో పెట్టండి. ఖచ్చితంగా ధనాకర్షణ శక్తి అనేది కలుగుతుంది. మీ బీరువా అనేది డబ్బులతో నిండుతుంది. సరళమైన పరిహారాలు చాలా చాలా మంచి మార్పుని మీ జీవితంలో తీసుకుని వస్తాయి. లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ఉంటాయి. చంద్రగ్రహణ సమయంలో ఎలా లవంగాలను ఉపయోగించాలి అంటే గ్రహణ సమయంలో రాహుకేతు దోషాల నుండి బయటపడడానికి చంద్రగ్రహణం తర్వాత లవంగాలను తప్పకుండా దానం చేయండి. రాహుకేతు దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇంట్లోనికి సంతోషం వస్తుంది. ధన ప్రాప్తి కోసము, కార్యాలలో విజయం కోసము, వ్యాపారాలలో వృద్ధి కోసము గ్రహణం అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళండి. లేదా ఎక్కడైనా బయట శివలింగాలు ఉంటాయి కదా, అక్కడికైనా సరే వెళ్ళి మీరు జలాభిషేకాన్ని చేయండి. శుద్ధమైన నీటిని తీసుకోండి. అందులో ఉన్నట్లయితే కొద్దిగా గంగాజలాన్ని వేయండి, లేకపోతే మంచి నీటిని తీసుకుని వెళ్ళి ఆ శివునికి జలాభిషేకాన్ని చేయండి. చేసిన తర్వాత మీరు 108 లవంగాలను, స్వామి నేను మీకు సమర్పిస్తున్నాను, నా ఈ కోరిక తీరాలి అని చెప్పి అందువలనే గ్రహణం తర్వాత నేను ఈ పనిని చేస్తున్నానని మనసులో కోరుకుని మీరేం చేస్తారు అంటే 108 సార్లు మీ మనసులోని కోరిక చెప్పుకోండి. ఓం నమశివాయ అని చెప్పండి. చెప్పిన తర్వాత ఒక లవంగాన్ని ఆ శివుని వద్ద ఉంచండి. ఈ విధంగా మళ్ళీ 2 లవంగాన్ని తీసుకోండి, మీ మనసులోని కోరికను చెప్పండి, ఓం నమశివాయ అని చెప్పండి, మళ్ళీ లవంగాన్ని పరమేశ్వరుడి వద్ద ఉంచండి. ఈ విధంగా మీరు ఒక్కసారి చేస్తేనే చాలు, దాని ప్రభావం అనేది మీరు ఖచ్చితంగా వెంటనే చూస్తారు. దాని రిజల్ట్ అనేది వెంటనే వస్తుంది. చేసి చూడండి.
ఒక్కొక్కసారి జీవితంలో ఎలా ఉంటుందంటే మీరు చాలా అదృష్టవంతులై ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి వచ్చే వచ్చే ఆదాయం అనేది ఆగిపోతుంది. ఎన్నో కష్టాలు ఎవరైనా మన అదృష్టానికి తాళాలు వేశారా మన చేతులు కట్టేశారా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా చేసే చేసే పని ఆగిపోవడమో ధనం ఆగిపోవడమో ఎన్నో రకాల కష్టాలు ఇంకా అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో కనీసము బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడిపోయేంత పరిస్థితులు ఒక్కొక్కసారి చుట్టుముడుతూ ఉంటాయి. ఒకవేళ మీకు అటువంటి పరిస్థితి గనక ఉన్నట్లయితే మీరేం చేస్తారంటే ఈ గ్రహణం పూర్తి అయిన తర్వాత మీరు స్నానాది కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత మీ ఇంట్లో గంగాజలం ఉన్నట్లయితే ఆ గంగాజలంలో కొద్దిగా సెంటును వేయండి. ఒక 6-7 చుక్కలైనా సరే సెంటును వేయండి. వేసి ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తొలగిపోవాలని పరమేశ్వరుని కోరుకుంటూ ఆ నీటితో శివునికి అభిషేకాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీ అనారోగ్య సమస్యలు అనేవి వెంటనే తొలగుతాయి. మీరు వాడే మందులు అనేవి వెంటనే మీ ఒంటికి పట్టిస్తాయి. మీ అనారోగ్య సమస్యలు అనేవి తొలగుతాయి. ఈ గ్రహణం తర్వాత చేసే ఈ పరిహారాల వల్ల మీరు వెంటనే దీని ఫలితాలను చూస్తారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. మనం చాలా రెమెడీస్ని అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు వీటిలో మీకు అవసరమైనవి మీరు చెయ్యగలవినవి తప్పకుండా చేయండి. మంచి రిజల్ట్ను పొందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రము తప్పనిసరిగా వేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి.